లాక్డౌన్ లో భాగంగా ప్రజలందరూ కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు జిల్లా సౌత్ మోపుర్ గ్రామంలోని సచివాలయం సిబ్బందికి, వాలంటీర్లకు, ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు మాస్కులు, చేతి గ్లౌజులను విశాలాంధ్ర విలేకరులు పంపిణీ చేశారు. 200 మంది గిరిజన కుటుంబాలకు రూరల్ విశాలాంధ్ర విలేకరు రమణ ఆధ్వర్యంలో ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. కరోనా వైరస్ ప్రభావం వల్ల కూలి పని చేసుకుంటేనే పూట గడవని గిరిజనులకు సేవ చేయాలని ఉద్దేశంతో గ్రామంలోని ప్రదీప్ కుమార్, రవికుమార్, కూరపాటి సుధాకర్, బట్ట రామకృష్ణ, బట్ట వెంకటేశ్వర్లు, విజయసారథి, తోళ్లూరు రామయ్య, బట్ట శివ దాతల సహాయంతో సేవా కార్యక్రమం ప్రారంభించారు. నా పేరు రమణ. నేను విశాలాంధ్ర రిపోర్ట్గా నెల్లూరు రూరల్ కింద పనిచేస్తున్నాను. మా నెల్లూరు రూరల్ సౌత్ మోపుర గ్రామంలోని గిరిజన కాలనీలో 200 కుటుంబాల ఆహార పదార్థాలు విశాలాంధ్ర సంస్థ ద్వారా పేదవారికి అందజేశాను. ఇట్లాగే ప్రతి గ్రామంలోనూ ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి పేదవారికి ఆహార పదార్థాలు కానీ, కూరగాయలు కానీ అన్ని విధాలుగా పేదవారికి సహాయం చేయాలని కోరుతున్నాను. పమ్మజల ప్రదీప్, సౌత్మపుర గ్రామానికి చెందిన వ్యక్తిని. ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఈ నిరుపేదలు ఇక్కడ ఉండే వాళ్ళందరూ, కనీసం 200 కుటుంబాలు ఉండేవి ఎస్టీ కాలనీ వాళ్ళు, వాళ్ళు రోజు కూలికి పోతేనే డబ్బులు వచ్చేది. అటువంటిది ఇప్పుడు 20 రోజుల నుంచి వాళ్ళు ఏ పనులు లేక గుమ్మగా ఉన్నారు. అటువంటిది గమన ముందుకు వచ్చి వాళ్ళందరికీ సహకరించి ప్రతి ఒక్కరికి ఆహార పత్రాలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అందుకని విశాలాంధ్ర తరఫున, విశాలాంధ్ర వాళ్ళకి నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.